ఆయన ఈ రోజు ఇక్కడ చెప్తారా పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంత పెట్టారు పోస్ట్ చూశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంత మనం చేయగలము అంటే నా చేతి కుదురుకుంటా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అప్పులు వార్తలు చూసాం. అప్పులు కొంచెం దాని నుంచి బయటపడాలంటే ఎమ్మెల్యేగా నా చేతులు నేను వదులుకుంటాను సిద్ధపడుతున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన నీకు అర్థం కావడంలా, వీలైతే ప్రతి ఒక్కరు చేయాలి ఆ పని. ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే. అంటే వాళ్ళు తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి, సమస్యకి పరిష్కారం ఏంటి, పరిష్కారం సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే 100% 200% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. రూపాయి ఇచ్చే రూపాయి ఇస్తారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ జనసేన కూటమి అలిగేషన్ చేస్తా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదు, కేవలం వాళ్ల ఆస్తులు పెంచుకోవడం కోసమే ఈ ప్రజలను దోచుకున్నారని చెప్పేసి అన్నారు. సరే మరి వాటిని రికవరీ చేసే కార్యక్రమం చేపడుతుందా జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి? 100% అన్నా. ఇప్పుడు ఈవీఎం కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధింపు అంటే నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొట్టడం, నువ్వు కొట్టావని నేను కొట్టడం కక్ష సాధింపు. కానీ నువ్వు కొట్టింది నాతో నా దగ్గర ఆధారాలుండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది? అది కక్ష సాధింపు కాదు, ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్ష. నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టి నేను కొట్టాలండి, ఇంకా పోతడం ఉంటుంది ఈ కథ. టీడీపీ ప్రభుత్వం ఇది పెట్టుకుని తలుచుకోలేదు, ఇంకా మనకు సమయం లేదు మిత్రమా. వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా, రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా, వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను నాశనం చేసినట్టున్నాయి, అన్ని చేయాలి కాబట్టి వాళ్ళు ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చెప్పి లక్ష సాధింపులు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు. సో మళ్ళీ మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టుగా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పోతాడా? యాడీ పోతాడు తిట్టుకోయిల్ ఇవ్వకుండా నువ్వు నేను మంచి చేస్తానని చెప్పగలరా? అన్నా క్యాంటీన్ అన్ని రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలరా? రోడ్లు సరిగ్గా ఇవ్వకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను, 15 రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలరా? ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు? ఒక మాట చిన్న మాట ఇది, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, మంచి చేయలేదు కాబట్టి ఓటీలే ఓడిపోయాడు. ఇంకా దానికి నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆన్సర్స్. నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు, ఓటేయలా, ఎందుకంటే మంచి చేయలే. రెండో పాయింట్, నీ బిడ్డ 99% అన్ని కంప్లీట్ చేశాడు అన్నాడు. నేను ఈరోజు మాట చెప్తున్నా, 99% అన్నాడు, మిగతా 1% ఉంది కదా. ఆ 1% ఏమనుకుంటున్నారు? ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, మరి చేయలేదంటే అదే 1% అంటాడు. అదే 1% అంటాడు. టిట్కో ఇల్లు ఇస్తా అన్నావు, అదే 1% అంటాడు. తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేస్తానో కదా, అదే అన్నట్టే నేను చెప్పాను కదా 1% చేయలేదు, అదే 1% అంటాడు. ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్ గా చేయలేదో అవన్నీ ఆ 1% వదిలేట్టు చూసారా, ఆ 1% లో దోషేస్తాడు. అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది 1%, చేయనిది 99%. బిడ్డ బటన్ నొక్కితే నేరుగా అన్నాడు. ఈ జనసేన కార్యకర్తలు, బీజేపీ మద్దతుదారులు, టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితే నేరుగా పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది, కొన్ని పోయి గ్లాసులు పోయి టీ తాగినారు, ఇంకో కమలం పెట్టుకుని మంచిగా సువాసన పీల్చుకున్నారు. ఈరోజు పడాలా అని అనేవాడు మొత్తం చూడు, మొత్తం ఉన్నాయి అర్థమైంది. నీ ఆవేదన ఈరోజు చేసిందంటే అదే వాళ్ళు జగన్ పెళ్లి చేసుకుంటారు కదా, ప్యాలెస్ లో జరిగింది ఏమి లేదు, అది చేసినట్టు దాని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటారా, రావాలనుకుంటారా? మీ ఒపీనియన్ ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, రోజా గారికి, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు. వైసీపీ నాయకులకి బుద్ధి లేదు, బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి. పడాలానికి గానీ, పేరుదానికి గానీ, వలబరేని ఊసికి గానీ, ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ గాని, బొత్స సత్యనారాయణ గాని, ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు, బుద్ధి లేదు, వాళ్ళు బుద్ధి నేర్చుకోరు. బుద్ధి ఉన్నవాడెవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు, బుద్ధి లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోబో ఫస్ట్ పార్ట్ చూసాం,
రోబో 2.0 చూసాం, చిన్న రోబోలు వస్తాయి ఆ చిన్న రోబోలే ఈ పేర్లు అని పడాలి అని వలసేన విషయం మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ చూస్తే విడదల రజని, వీళ్ళందరూ దొరకారు రోజా, వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి చిన్న టెడ్జుడు వీళ్ళే వీళ్ళందరూ అతను బుద్ధి మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు సొంత ధన్యవాదాలు గురించి చెప్పలేదు మీరు చెప్తా వస్తున్నా నాలుగో పెళ్లి చాలా రేట్లో చెప్పండి చెప్తా గుర్తుపెట్టుకోండి సరే సార్ ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజా అని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాలు పొగిడాను ఎక్కడ వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈ రోజు ఒక మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీమ్ లీడర్ నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చారు స్కిట్ చేస్తున్నాను నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనే ఊరికే స్కిట్లు చేయలే ఎవరి డబ్బులు తీసుకున్నా ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది ఆడితే ఒక వ్యాపారం వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను ఎవరో వాడు చెప్తాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల అయ్యుండి ఒక హీరోయిన్ అయ్యుండి నా కొలీగ్ అయ్యుండి నువ్వు ఈ రోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన ఆయన చీర పెట్టి కడుపు నిండి అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా ఓనకలేని పట్టుకొని తిట్టలేదా ఓనకలేని గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలిసి మాకు హీరోయిన్ గా చేయలేదు నేను ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోజనం చేస్తుంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయ్యబాబు గారు పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయ్యబాబు గారు తిని సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేశారు తిట్టారు నువ్వన్న పాపం చేసావు ఏ పుణ్యము చేయలే 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే వాడు చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రాను నువ్వు నాకు దగ్గరైనంత మాత్రాను నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రాను నాకు దగ్గరైనంత మాత్రాను గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాను నాకు దగ్గరైనంత మాత్రాను నువ్వు బూతులు నాయకులు తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రాను నాకు దగ్గరైనంత మాత్రాను నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేశాం కదా ఆ తర్వాత జరిగే యాదవ్ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానిలో కూలిపోతాయి టీడీపీ పార్టీ నుంచి 4 లక్షలు ప్యాకేజ్ అందినాయి 4 లక్షలు అందినాయి లోపల 40 లక్షలు అందినాయి అని చెప్తుంటే లోపల తీసుకోబో నీ ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతా నాకు ఏమయ్యా శిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో అని చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ ఎటకారంగా మాట్లాడితే 4 లక్షల ఇది ఎటకారం నేను ఒక మాట మాట్లాడుతున్నాను అబ్బా ఇస్తే ఇచ్చానని చెప్పుకోండి నా పోయేది ఏమి ఇస్తే ఇచ్చానని చెప్పుకుంటా నా పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు 4 లక్షలు ఇచ్చానని చెప్తున్నావు దానికి ఆధారాలు ఏంటి ఈ రోజున టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఇంత బలంగా మీ వాణితో మీ వాగ్దాటితో ముందు తీసుకెళ్తున్నారు ఏం ఆశించారు నేను ఒకటి చెప్తున్నా కూర్చున్నా మీతో ఒక మాట చెప్తున్నాను అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన
దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. అభివృద్ధి అనేది ఒక స్టేజ్ వేసుకుంటే, యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ వేసుకుంటే, ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశాను అన్న, ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్ కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే, వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయిని నెలకొందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్ లో ఉంది, అంటే అభివృద్ధి హీనంలో. అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్నా, క్యాన్సర్ కొంటదన్న, అల్సర్ కొంటదన్న, అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ నలుముక్కలో వచ్చేటువంటి ముడుపులు ముక్కులు చెల్లించుకునేటువంటి, అక్కడ అన్నం ఉడకలేదు, ప్రసాదం బాగాలేదు, వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, మాంసం తింటున్నారు, ఒక డ్రైవర్ నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ తాగుతున్నారు, పాన్ పొరాకులు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్ వచ్చేసింది క్యాన్సర్ లో కావచ్చు, ఏ జబ్బు అయినా, ఆంధ్రప్రదేశ్ పట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్ వచ్చేసింది తెలిసింది. ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా, ఎవరికి ఏ దమ్మున్నా కిరా కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని బాధ్యత నిరూపిస్తే ఇన్ని కెమెరాల ముందు ఎవరి కాలు పెట్టుకోవడానికి నేను సిద్ధం. ఒక్క రూపాయి టీడీపీ గాని కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవడి కాలు పట్టుకోవడానికైనా సరే ఈ రోజు నుంచి మొదలెట్టండి, నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తొక్కండి, మా ఇంటికి రండి, ఎతకండి, తిరగండి. అరుంధతి సినిమాలో అనుష్క గారి అర్జుడు, అరుంధతి సినిమాలో పశుపతిని చంపాలి, నేను ఏం చేయాలమ్మా ఏం చేయాలమ్మంటే ఋషుని పిలిపిస్తుంది, పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది, పురోహితులు పిలుస్తుంది, లాస్ట్ కి ఆకుల మధ్యన బతికి అఘోరాల దగ్గరికి వెళ్తాది, అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి. అంటే ఏం చేయాలంటే కొబ్బరికాయలు నీ తలకాయ మీద కొట్టాలి, అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చిందంటే, అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి. మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తున్నాను. కిరాకార్పి ఈ విషయంలో కదండి, కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న, నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జల భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి అని ఒక ఉంటారు ఇద్దరు, వాళ్ళు నా భార్యను పట్టుకోని అల్లోచన గారి మీ చూడండి తప్పేమని నేను భయపడను, ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో, ఎంత అవినీతిగా మాట్లాడారో, ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే. ఒక బాబాయినే, సొంత బాబాయినే గొడ్డలతో రగితే జగన్మోహన్ రెడ్డి, ఒక మాస్క్ అడిగితే సుధాకర్ గారిని చంపించేశాడు, అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు, ఎన్ని ఇంతమందిని చంపినారని తెలిసి కూడా, చిన్న చిన్న విషయాలకి చంపినారని తెలిసి కూడా, నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపేడా? నా వెనక ఎవరున్నారు? మా నాయన ఉన్నా, మా నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా? నాకెవరు జగన్మోహన్ రెడ్డి లాగా రుచుకొని ఉన్నాయా? వెంకటేశ్వరం ఉన్నాడుగా, వెంకటేశ్వరం ఎప్పుడు ఉంటాడు, నా బొచ్చు కూడా ఎవడో బెగలేడు. నాకు వెంకటేశ్వరం ఉన్నంత వరకు, నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు, నేను నిజాయితీ ఉన్నంత వరకు, నేను అదే చెప్పాను నీకు, నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట. నేను మాట్లాడతాను, ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా? అదే నువ్వు చెక్ చేసుకుంటా, నేను కూడా చెక్ చేస్తున్నా. అదే నువ్వు కూడా చెక్ చేయి. ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటైనా నేను చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్ట ఎతకతారు తెలుసా? వీడి గురించి ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం పెడతావు, ఏం చేద్దాం, ఏం దొరకలేదు. దొరకలేదంటే నేను తప్పించుకోలేదు, నేను తప్పు చేయలేదు, అంతే తేడా. పొలిటీషియన్స్ అంతా ఓకే కానీ అల్లర్జున్ గారి మీద ఎందుకు మీరు విమర్శలు చేశారు? అలానే ఒక మాట, నేనేమో తప్పించుకునే అనలే, నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించా 100% తప్పు అన్నా. నేను ఆ మాట మీద నేను బతికంత కాలం చెప్తాను, దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బలా కొడతారు, దెబ్బలే ఉన్నాయని చూసుకుంటే వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి. అది అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు, నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడతాను తెలుసు, చేసిన తప్పుడు నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే, నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను ఇచ్చేవాళ్ళు కావచ్చు, నాయి కావచ్చు, నేను అంత ఈజీగా, నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించడం, నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను, ఎవరు నా పని చెప్పుకోద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు, నేను కూడా అందులో భాగంగా ఈ రోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చెప్తాడు ఆ పని చెప్పుకోద్దాం? నేను ఆడే ఉంటా, ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా, గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండతా, ఎవడు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా, విజయవాడలో నేను పెట్టే నిరుపేద చేపలు పోసుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాం. మనం ఎలా తీసే ప్రజాస్వామ్యం ఇది,
ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టబోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది, సెక్షన్లు ఎట్టబోతాయి, ప్రజలు ఎట్టబోతారు, మీడియా ఎట్టబోతుంది, ఆడిపోతాయి, సీసీ కెమెరాలు ఎట్టబోతాయి. అంత ఈజీ అనుకుంటారు ఒక దాడి చేయాలంటే, అంత ఈజీ ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే, అంత ఈజీ నేను వదిలిపెట్టు.